సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు అమ్మవారికి గజలక్ష్మి అలంకారం చేసి భక్తుల్ని ఆనందపరచాల్సిందిగా కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా అమ్మవారు ఆశీర్వదించి పంపిస్తుంది. సత్రపాడు దగ్గరలో ఉన్న ఏకైక లక్ష్మీ అవతారం అండి ఈ టెంపుల్ అన్నమాట. శ్రావణ మాసంలో విశిష్టంగా అనమాట పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం అంటారండి. ఆ పర్వదినాన్ని అనమాట ఏంటంటే భక్త బృందం అంతా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారండి. ఈ రోజున అమ్మవారి కృపా కటకల పాత్రలు అవుతున్నారండి. బంగారం పెడతారండి, డబ్బు పెడతారండి, అన్ని ఆ తల్లి కలగజేస్తేనే కదండి మాకు. అవన్నీ పెట్టుకుని కొత్త బట్టలు పెట్టి మేము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తామండి. ఆచరించి చక్కగా నిష్టగా చేసుకుని అన్ని పిండి వంటలతోటి 11 రకాల పిండి వంటలతో చేస్తామండి.